సరే సరే సరే. ప్రియమైన మిత్రులందరికీ, రైటర్స్ వాయిస్ శ్రేయోభిలాషులందరికీ కూడా ఈ సాయంకాలపు శుభాకాంక్షలు, సాయంకాలపు ఆశీస్సులు. రైటర్స్ వాయిస్ ప్రథమ వార్షిక సమావేశం, సర్వసభ్య సమావేశం ఈరోజు మనం జరుపుకుంటూ ఉన్నాం. ఇది మన కళల పంట, మనం చిరు కళల పంట, చిరకాలపు కళల పంట. ఎందుకు అంటే నేడు యూత్లో, అంటే యువతలో అణగారిపోతున్నటువంటి నైపుణ్యాలు, మార్గదర్శనం లేనటువంటి స్థితిగతులు, నాన్న వాళ్ళు నాకు ఎవరు లేరు అన్నటువంటి ఒక భావన, నాలో ఉన్నటువంటి కాంప్లెక్స్ నన్ను అంతటి వాణ్ణి చేయగలదా అన్నటువంటి అనుమానము, ఇలాగా ఎన్నో భయాలతో చాలా మంది అవకాశాలు, వాళ్ళ వాళ్ళ అవసరాలను కూడా వాయిదాలు వేసుకుంటూ కేవలం సామాన్యమైన జీవితాన్నే అనుభవిస్తూ ఉన్నారు. ఆ సందర్భంలో మరి ఈ రైటర్స్ వాయిస్ కేవలము వాళ్ళ వాయిస్ను మాత్రమే, వాళ్ళకున్న నైపుణ్యాలు మాత్రమే, వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ అనుభూతులు, వాళ్ళకున్నటువంటి ఆదర్శాలు, వాళ్ళ ఆశయాలు, వాళ్ళకు కావలసినటువంటి నైపుణ్యాలు, ఇతరత్ర అన్నీ కూడా ఈ ప్లాట్ఫామ్ ద్వారా మనము అందిస్తున్నాము, వాళ్ళు తీర్చుకోవచ్చు కూడా. కారణం ఏంటంటే ఇటువంటి రైటర్స్ వాయిస్ అసోసియేషన్ ఆర్ రైటర్స్ వాయిస్ సొసైటీలు లేదా ఆన్లైన్ ఈ మీడియా అనేదికైనా ఈ రోజుల్లో లేకపోతే యువతకి అందవలసినటువంటి నైపుణ్యాలు, అందవలసినటువంటి సమాచారము, అందవలసినటువంటి ధైర్య సాహసాలు మనము కోల్పోతాము, ఇవ్వని వాళ్ళు అవుతారు. ఎందుకంటే ఒకరోజు గడిస్తే వేల వేల నైపుణ్యాలన్నీ కూడా దేశంలో అలా జారిపోతాయి. ఎందుకంటే ఒక గంట మనం వృధా చేస్తే యూత్లో ఉన్నటువంటి 40 కోట్లు లేకపోతే దాదాపు 60 కోట్ల గంటలు, ఒక గంటలో అవి నిర్వీర్యమైపోయే అవకాశాలు ఉన్నాయి. అందువల్ల మిత్రులు, ఈ ఆన్లైన్ ప్లాట్ఫామ్ రైటర్స్ వాయిస్ అన్నటువంటి ఈ సంస్థ ఏ సుముహూర్తాన సుజిత్ మనసులో మెదిలిందో, ఏదో చెయ్యాలి, ఈ సొసైటీ నాది, ఈ ప్రజలంతా నా వాళ్ళు, వీళ్ళ కోసం నేను ఏదో ఒకటి చెయ్యాలన్నటువంటి ఆలోచన, సుజిత్ ఆలోచనకు రావటం అది కొత్త ఏం కాదు. వాళ్ళ పునాదులు బలంగా ఉన్నాయి. వాళ్ళ నాన్నగారు లేదా వాళ్ళ అమ్మగారు, వాళ్ళ వంశంలో ఉన్నటువంటి ఒక స్థాయి మేధస్సు మనము, అది ప్రబలి, అది విస్ఫోటనం చెంది సుజిత్ రూపంలో బయటకు వచ్చి ఈ దేశం నాది, ఈ ప్రజలు నా వాళ్ళు, వీళ్ళ కోసం ఏదో ఒకటి నేను ఇవ్వాలి అన్నటువంటి బలమైన కోరిక తనలో కలగడం, దానికోసం సమయము, సామర్థ్యము, అభ్యాసము, ప్రయత్నాలన్నీ కూడా త్యాగమయీకృత జీవితాన్ని ఈ సంస్థ ఫౌండర్ సుజిత్ అనుభవించటం మనం నిత్యం చూస్తూనే ఉన్నాం. ఒక సొసైటీని నడపడం అంటే అది అంత నల్లేరుపై బండి నడక కానే కాదు. ఒక్కరా ఇద్దరా ముగ్గురా కాదు, 3 లక్షల మంది అయినా అదే సమయము, ముగ్గురైనా కూడా అదే సామర్థ్యాన్ని మనం అందిస్తూ ఉన్నాము. అందువల్ల ప్రత్యేకించి తొలి వార్షిక సమావేశంలో మనం సాధించిన విజయాలు మామూలు స్థాయిలోనే ఉండి ఉండవచ్చు. ఎందుకంటే ప్రాథమిక దశలో దేనికైనా కూడా బాల అరిష్టాలు అనేవి ఖచ్చితంగా కొన్ని ఉండి తీరాలి, ఉంటవి. వాటిని అధిగమించి 2వ వార్షికోత్సవానికి, అలా శత వార్షిక దినోత్సవము జరుగుతున్న వేళ, అప్పటికి ఈ రైటర్స్ వాయిస్లో ఉన్నటువంటి ఆ మనుషులు, ఆ వ్యక్తులు, ఆ కదలికలు, ఆ ఆలోచనలు, ఆ ఏర్పాట్లు లేదా ఆ స్థాయి, ఆ పిలుపులు, ఆ ఆహ్వానాలు వేరుగా ఉంటాయి అన్నమాట. ఎందుకంటే మనిషి దినదినము ప్రవర్ధమానం అవ్వటానికి నాకు ఒక అవకాశం కావాలి, నాకు నా అవసరాలన్నీ తీర్చుకోవడానికి, పంచుకోవడానికి నాకు వ్యక్తులు కావాలి, వ్యక్తుల ఆలోచనలు కావాలి, వ్యక్తుల అనుభవాలు కావాలి, వ్యక్తుల నైపుణ్యం కావాలని వెతుకుతున్నటువంటి యువతకి ఈ రైటర్స్ వాయిస్ అసోసియేషన్ అనేది నిజమైనటువంటి ఒక పునాది లేదా ఒక రహదారి అని మనము చెప్పవచ్చు అన్నమాట. అంతేకాకుండా ఇంకా ఈ రైటర్స్ వాయిస్ అసోసియేషన్లో ఉన్నటువంటి మన సభ్యులందరూ కూడా
ఈ వేగవంతంగా వేగత్వరణంగా వెళ్ళి మేమున్నాము, మా మేము మీకు సేవలు చేయగలము, మీలో ఉన్నటువంటి అత్యంత బలమైనటువంటి నైపుణ్యాలు ఆలోచనలు మా ద్వారా సమాజానికి అందించండి అని సమాజంలోకి వెళ్ళి చొచ్చుకుపోయి సమాజంలో ఉండే మేధావుల వద్దకు వెళ్ళి వాళ్ళ ఆలోచనలు తీసుకొని సమాజంలో ఉండే మహిళా మనుల యొక్క ఆలోచనలు కూడా మీరు వెళ్ళి ఆ మేడం గారు ఈ సొసైటీ ఉంది, దీని నుంచి మీ అనుభవాలని మీ అభిప్రాయాలని లోకానికి తెలియజేయవచ్చు, లేదా మీకున్నటువంటి ఇబ్బందుల్ని కూడా ఆ సమస్యల్ని కూడా సమాజానికి తెలియజేయవచ్చు. ఎందుకంటే ఇక్కడ అందరము సుఖంగా, అందరము సంతోషంగా, అందరము ఆరోగ్యంగా, అందరము దీర్ఘాయుషుతో బ్రతకాలన్నది ఈ సంస్థ యొక్క ఆశయంగా ఉన్నది. కాబట్టి ఈ అవకాశాన్ని మీరు వాడుకోండి, ఒక్కసారి పరిచయం అయి చూడండి, మనము ఎంతగా నేర్చుకోగలమో అన్నటువంటి అంశాన్ని ఈ సంస్థ మనకు ఈ సంస్థ ద్వారా మనము సేవలు అందిస్తూ ఉన్నాము సమాజానికి. అందువలన మిత్రులు, ఏమి అనుకోకుండా ప్రతి ఒక్కరూ రోజుకు ఒక్క గంట లేదా ఒక్క గంట ఏదో ఒక అంశం మీద ఏదో ఒక అంశాన్ని ఒక పెద్ద ఆయన తీసుకొచ్చి అనుభవాలు చెప్పించడం, అలానే ఒక మంచి పుస్తకాన్ని పరిచయం చేసి సమాజాన్ని మేల్కొల్పడం, అలాగనే ఒక 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 నైపుణ్యం కలిగినటువంటి వ్యక్తితో తన నైపుణ్యాలని ప్రదర్శింపచేయటము, అలాగా ఒక 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 పర్పస్ ను పెట్టుకొని ఈ సంస్థను మనము నడుపుకోవాల్సినటువంటి అవసరం నేడు ఎంతైనా ఉంది. ఈ పరంపరలోనే సుజిత్ లాంటి వాళ్ళు, సుజిత్కి ఈక్వలెంట్గా ఉన్నటువంటి యశ్వంత్ గాని లేదా దీప్తి గాని లేదా విష్మిత లాంటి వాళ్ళు చాలా చక్కగా యాక్టివ్గా చురుగ్గా చాలా అద్భుతమైనటువంటి ఆలోచనలతో ఈ సొసైటీలో పనిచేస్తున్నందుకు మేము మనసారా అభినందిస్తున్నాము. సొసైటీ నాకేమిచ్చిందన్న సంగతి ఇప్పుడు మనకు తెలియదు, ఇప్పుడు మనకు అవసరం లేదు, కానీ సొసైటీకి నేనేమి ఇచ్చానన్న సంగతి ఆఫ్టర్ 5 to 10 years తర్వాత మనకు, అప్పుడు ఆ మొలకలో నుంచి వచ్చిన మొక్క వృక్షమై ఆ వృక్షం నుంచి వచ్చిన ఫలాలని మనం అనుభవిస్తాము. అందువలన విత్తన రూపంలో ఉన్నటువంటి ఈ రైటర్స్ వాయిస్ ని మనము అన్ని విధాలుగా పోషించుకొని వటవృక్షంగా మార్చుకొని సమాజానికి ప్రత్యామ్నాయం లేనటువంటి ఒక అసోసియేషన్ గా తీర్చిదిద్దాలన్నటువంటి ఆ ఆకాంక్షను మేము కోరుకుంటూ ఉన్నాము. మనం అందరం కూడా ఆ పద్ధతిలోనే నడవాలి మిత్రులారా. అందుకోసం మనం చేయాల్సినటువంటి పని ఏంటంటే ఆయా ఆయా కళాశాలలకు వెళ్ళటం, అక్కడ ఉన్నటువంటి అధ్యాపక బృందాన్ని కలవటం, వాళ్లకు ఒక సువర్ణ అవకాశాన్ని మేము ఇస్తున్నామని పేరు పేరున పరిచయం చేసుకుని చెప్పటం, అలాగనే మహిళా మనుల ఇంటింటికి వెళ్ళి అవసరం అనుకుంటే మహిళా మనులతో మాట్లాడడం, వాళ్ళ సమస్యలను మన ప్లాట్ఫామ్కి తీసుకొచ్చి లోకానికి పరిచయం చేయటం, అలాగనే అనేక నైపుణ్యాలు కలిగినటువంటి వ్యక్తులు చుట్టూ ఉన్నటువంటి వాళ్ళను మనం గుర్తించి ఈ ప్లాట్ఫామ్కి పరిచయం చేస్తే వాళ్ళు తద్వారా సమాజంలో ఒక గుర్తింపు పొంది వాళ్ళకున్నటువంటి బలహీనతలు పోగొట్టుకొని బలాన్ని సమకూర్చుకొని ఇంకా బలవంతులయ్యి సమాజాన్ని సముద్ధరణ దశకి తీసుకువెళ్తారనేటువంటి ఒక నమ్మకం మనము ఈ సమాజం ద్వారా మనము ఈ మీడియా ద్వారా మనము అందించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందన్నమాట. అందువలన మా శాయశక్తుల మీకేదైనా అవసరం అనుకుంటే మన సభ్యులకి, మన కార్యకర్తలకి, మన నెట్వర్క్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా అవసరం అనుకుంటే మేము ఒక కార్యశాలను ఏర్పాటు చేసి ఎలా మనము సమాజంలోకి వెళ్ళాలి, ఎలా సమాజంతో మనం మాట్లాడాలి, ఎలాంటి సమస్యలను మనము తీసుకువచ్చి సమాజానికి మనం పరిచయం చేయాలి, ఎటువంటి వ్యక్తుల ద్వారా ఈ సమాజానికి మేలు కలిగించాలనో మనము ఏం చేయాలనే దాని మీద సుజిత్ గారు ఎప్పుడైనా ఒక ఏర్పాటు చేయగలిగితే అనుభవజ్ఞులైనటువంటి పెద్దలంతా కూడా ఆ కార్యశాలకు వచ్చి ఆ వర్క్షాప్కి వచ్చి మిగతా మన యూత్కి అవసరమైనటువంటి శిక్షణను ఇవ్వటానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాము. కారణం ఏంటంటే నిరాశ నిస్పృహలతో కొట్టుమిట్టాడుతున్నటువంటి వ్యక్తులకి ఒక ఒక ఊతకర్రగా ఈ సంస్థ నిలబడాలన్నది, లేదా ఒక ఊపిరిగా ఈ సంస్థ నిలబడాలన్నది మా చిరకాలపు ఆకాంక్ష. మరి ఎందుకు అంటే ఎంతకాలం మేము ఉండగలమన్నది కాదు, మేము ఉండకపోయినా కూడా మాలాంటి వ్యక్తులు కొందరు ఉన్నారు లేదా ఉండాలి అనేటువంటి ఆశయం కోసం బతుకుతున్న మేము అటువంటి వ్యక్తులు
మీలో ఎవరైనా తయారవ్వటానికి లేదా యువతలో ఎవరైనా ముందుకు రావటానికి ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్ ద్వారా మేము సేవలు అందించడానికి సర్వదా సిద్ధంగా ఉన్నాము. అందుకనే మనం కోరుకోవలసిందల్లా ఒకటే, మాకు పెద్దలు ఉన్నారు, వాళ్ళ దగ్గర అనుభవాలు ఉన్నాయి, ఆ అనుభవాలన్నీ కూడా కాలాన్ని పొదుపు చేస్తాయి, కర్తవ్యాన్ని పొదుపు చేస్తాయి, బాధ్యతను పెంచుతాయి. కాబట్టి మనము అటువంటి వ్యక్తుల ద్వారా అనేక రకాలైనటువంటి లబ్ధి పొందాలి. మనం పొందిన లబ్ధిని మన చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులకు కూడా ఈ అవకాశాలు కల్పించాలి అన్న భావన మనకు ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ దట్ రైటర్స్ వాయిస్ అసోసియేషన్ ద్వారా మనం దాన్ని స్థాపించాలి. ఆ స్థాపనలో అందరము భాగస్వాములు కావాలి. అంతేకాదు పర్సనల్ గా నేను కూడా మీకు ఒక సమయాన్ని వెచ్చిస్తున్నాను. కారణం ఏంటంటే ఈ మధ్య కాలంలో మాకు పదవి విరమణ వయసును ఇంకా గవర్నమెంట్ ఎక్స్టెన్షన్ చేయకపోవటం వల్ల చాలా కాలం పాటు సమయం వృధా అవుతుందనేటువంటి స్థితిలో మేము అలా గడుపుతూ ఉన్నాము. కానీ ఒక్కరోజు నాకు పని చేయకపోతే చాలా చికాకుగా ఉంటుంది. కానీ నాకు ఎవరైనా పని చేసే వాళ్ళు దొరికితే వాళ్ళను పనిమంతులుగా మార్చడానికి మా అనుభవాలు సరిపోతవి, మా ప్రయత్నాలు సరిపోతవి. తద్వారా యువతకి మేలు జరుగుతుంది అని అనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఈ విషయాలన్నీ కూడా మరి యువతను కలుపుకొని మనము తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికైనా మించిపోయింది లేదు. మీలో పర్సనల్ గా కానీ లేదా సామూహికంగా కానీ ఎవరైనా మేము నలుగురు ఉన్నాం సార్, మా ఇంటికి రండి లేదా మాకు ఈ విషయాలు చెప్పండి అని కానీ మీరు కోరుకుంటే మేము సర్వదా సిద్ధంగా ఉన్నాము. మేము అంటే నేను కాదు, ఈ వెల్విషర్స్ చాలా మంది ఉన్నారు, ఫౌండర్స్ కానీ లేదా సుజిత్ కోరుకున్నటువంటి అధ్యాపక బృందం అందరూ కూడా నాలాగనే వర్క్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి మిత్రులు, ఎలాంటి పరిస్థితుల్లో కూడా నిరాశ నిస్పృహలకు దారి లేకుండా లేదా దారి చూపకుండా సమాజం నీది అనేటువంటి భావంతో మనం వర్క్ చేయగలిగితే ఏదో ఒక రోజుకి మరి లోకం పట్టనంత గొప్ప సంస్థగా, గొప్ప మీడియాగా ఇది బయటికి వస్తుంది. అంతేకాదు నేను ఇంతకుముందు సుజిత్కి ఒకసారి చెప్పాను, మనం దీన్ని ఎడ్యుకేషనల్ ఛానల్గా మార్చాలి, ఎడ్యుకేషనల్ ఛానల్గా దీన్ని చెయ్యాలి. విద్యాపరంగా చాలా మందికి అవసరమైనటువంటి విలువలన్నీ కూడా మనము అందించాలి. ఇప్పటికే 5-6 సంస్థలన్నీ కూడా కేవలం వ్యాపార దృక్పథంతోనే నడుస్తూ ఉన్నవి, కానీ దాన్ని సేవా దృక్పథంతో నడిపించగలిగినటువంటి సంస్థలు మనకు చాలా 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 తక్కువ. అందులో నిస్వార్థంగా ప్రతి క్షణము ఈ సమాజం కోసము ఆలోచనలు వెచ్చించగలిగినటువంటి సుజిత్ లాంటి ఆ మిత్ర బృందం లాంటి వ్యక్తులు ఉన్నంత వరకు ఈ సంస్థ ఆకాశమే హద్దుగా ఎదుగుతుంది. ఎందుకంటే మనం ఏమీ కోరుకోవటం లేదు, మనకేమి అవసరం లేదు. ఈ సమాజాన్ని సుఖవంతంగా, చక్కగా, గొప్పగా, సంతోషంగా మనం దీన్ని బ్రతికించుకోవాలి లేదా దీనికి మంచి ఊపిరినివ్వాలి అనేటువంటి ఆలోచనే తప్ప నేను నాకేమొస్తుంది, నాకు ఎంత సంపాదిస్తున్నా అనేటువంటి ఆలోచన మన సభ్యులకి ఎవరికి కూడా అసలు ఆలోచనే లేదు. సేవే పరాయణంగా, సేవే దృక్పథంగా మనం చేస్తున్న ఈ పరంపరలో మనం నిరంతరం సేవ చేస్తూనే బ్రతకాల్సిందే తప్ప మనం ఏమీ ఆశించాల్సిన అవసరం లేదు. ఆశీస్సులు అనుగ్రహాలన్నీ కూడా ఆ భగవంతుడు పుష్కలంగా ఇస్తాడు. మంచిని నమ్ము, మంచిని ఒమ్ము చేయకు, ధైర్యాన్ని కలిగి ఉండాలి. జస్ట్ కేవలం ఓపెన్ మైండ్ మనం కనుక కలిగి ఉంటే చాలు, ఈ సమాజం అందుకోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఆ కలుషితం లేని మనుషుల కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. అటువంటి మనుషులను మనము వెతికి ఈ సమాజానికి, ఈ సమాజం ద్వారా, ఈ ప్లాట్ఫామ్ ద్వారా పరిచయం చేయగలిగితే మనం ధన్యులం అవుతాము. ఆ పరంపర మనం ముందు బాగా జరుపుకొని ద్వితీయ వార్షికోత్సవ సందర్భానికి ఆ రోజు నాటికి మనము ఇంకొద్దిగా అమితమైన ఉత్సాహంతో, ఆ అమితమైన సంతోషంతో మనం అనుకున్న కలలన్నీ కూడా నెరవేరుతూ ఉన్నవి. ఆ భగవంతుని అనుగ్రహం మనకు నిరంతరం ఉంది. సత్యమే ఆయుధంగా, సంకల్పమే బలంగా, పట్టుదలే శక్తిగా, మరి ధైర్యమే సాహసంగా మనము అందరము ముందుకు వెళ్తూ ఉన్నాము. మన మంచితనాన్ని గౌరవించి ఆ భగవంతుడే మనకు అన్ని విధాల తోడ్పడతాడనే నమ్మకం మనకుంది. ఇందులో భగవత్ శబ్దము నాలో ఉన్నటువంటి గొప్పతనమే, నాలోని మంచితనమే నేను భగవంతునిగా కోరుకుంటాను. కానీ ప్రత్యేకమైనటువంటి ఆ గొప్పతనం మనము భగవంతునికి ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు. నేను గొప్పవాణ్ణి అనే భావన, నేను మంచివాణ్ణి అనే భావన,
నా ఆలోచనలు ఈ సమాజానికి మేలు చేస్తాయనే ఆలోచన ఉంటే చాలు, అదే దైవ సంకల్పము, అదే దైవ బలము. అతనే ఆ దేహమే దేవాలయము, అందులో ఉన్నటువంటి జీవుడే నిజమైనటువంటి దైవము అని మనము అనుకోవాలి. దైవం పట్ల నాకున్న భావన అది. అందువల్ల నేను ప్రతిసారి నన్ను నేను నమ్ముకుంటున్నాను, నన్ను నేను సంస్కరించుకుంటాను, నన్ను నేను నా సామర్థ్యాన్ని నేను ప్రకటించుకుంటాను, నాకు నాకు నేనుగా పోల్చుకుంటాను, నాకు నేనుగా నమ్మకంతో బ్రతుకుతాను అన్న విశ్వాసంతో మా ముందు ఈ గుణగణాలన్నీ కూడా మా శిష్యుల పరంపర కూడా ఇవి మా ద్వారా రావటం, తద్వారా ఈ దేశానికి ఏదో ఒక మేము పోగొట్టుకున్నటువంటి మేలును వాళ్ళు చేయడం, మేము వదిలేసిన కళల్ని మేము పండిస్తాము, మీరు మా వెనక ఉండండి, మేము మీ ముందు ఉంటాము, మీరు కన్న కళల్ని మేము నిజం చేస్తాము అన్న ఆశయంతో వచ్చిన ఈ రైటర్స్ వాయిస్ సభ్యులందరికీ కూడా మరోసారి నేను నమో వాక్కులు తెలియజేసుకుంటూ, మరి మిగతా ఇక ప్రత్యేకంగా ప్రతిసారి సుజిత్ గురించి ఇక చెప్పడం, సుజిత్ ఆలోచనలు చాలా చాలా భిన్న విభిన్నంగా ఉండటం అనమాట. ఏదో చెయ్యాలి, ఏదో చెయ్యాలి. సమాజం ఎందుకు లేట్ అవుతుంది, లేట్ అవుతుంది. అది లయోలైట్ గా తను పొందిన అనుభూతి, తను పొందిన అనుభవ సారము తనను తట్టి లేపుతుంది. నిద్రపోతాడో లేదో నాకు తెలియదు, కానీ నిద్ర ఆ కళ నెరవేరేంత వరకు తను మేల్కొనే ఉంటాడు తప్ప ఇంకొకటి కాదు అన్నది నాకు అనిపిస్తుంది. ఆఫ్టర్ 5 to 10 years తర్వాత సుజిత్ను మేము ఇంకొక రూపంలో చూస్తాము, ఇంకొక దశలో చూస్తాము అన్నది మాకున్నటువంటి నమ్మకం. ఈ నమ్మకాన్ని మొమ్ము చేయకుండా మిత్రులందరూ కూడా కలిసికట్టుగా ఏకంగా ఒకటైపోయి మనకున్న సమస్యల్ని కష్టాలని అందరము ఒకరికొకరు పంచుకుంటూ ఈ సంస్థను ముందుకు తీసుకెళ్ళి ఎక్కడ ఎలాంటి అవాంఛనీయమైనటువంటి సంఘటనలు జరగకుండా, అవాంఛనీయమైనటువంటి సమస్యల జోలికి మనం వెళ్లకుండా, మనము చెదురుమదురుగా కూడా మన సంస్థ మీద ఎవరు వేలెత్తి చూపినటువంటి విధంగా మనము ముందుకు తీసుకెళ్తే మరి చాలా గొప్పగా ఉంటుందన్నటువంటి నమ్మకంతో ఈ కొద్దిపాటి సమయాన్ని నా కోసం వెచ్చించి నా మాటలు విని నా జీవితాన్ని ధన్యత చేసినటువంటి మిత్ర బృందానికి ప్రత్యేకించి